Star Hospital samarpinchu Sukhi Bhava. Star Hospitals brings back your smile. Road number 10, Banjara Hills. Powered by Rainbow Hospital for Women and Children, Hyderabad. Ippudu Vijayawadalo kuda. Sahasamarpan. Admissions are open for 2015 batch. International Institute of Hotel Management, Gachboli. IAHM. It will change your life. Namaskaram. Star Hospital Sukhi Bhavaku Swagatam, powered by Rainbow Hospital. తన బిడ్డ ఆకలితో ఏడవకూడదని కడుపు నిండుగా పాలు తాగాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. పనులు ఎన్నున్నా ఓపిక చేసుకుని మరీ పాలు తాగుతుంది. అయితే ఇలా పాలు తాగగానే అలా పాలు కప్పుతుంటూ ఉంటే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. తన బిడ్డకి ఏమైందో ఏమోనని కంగారు పడిపోతుంది. పాలు తాగగానే తాగిన పాలన్నీ కక్కుకోవడానికి వెనుక కారణాలేంటో, ఇలాంటప్పుడు పిల్లలకు పాలు పట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మానికి ఏదైనా పడకపోతే వెంటనే దద్దుర్లు దురదలు రావటం చూస్తూ ఉంటాం. అలాగే శరీరంలో ఊపిరితిత్తులకు ఏదైనా సరిపడకపోతే తుమ్ములు దగ్గు రూపంలో ప్రతిచర్య చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో జీర్ణ వ్యవస్థకు ఏదైనా పడకపోతే వాంతులు విరేచనాల రూపంలో దాని వ్యతిరేకత కనిపిస్తుంది. వాంతులనేవి పెద్ద వయసులో ఏదో ఒక కారణం చేత చూస్తూ ఉంటాం, కానీ చిన్నపిల్లల్లో మాత్రం చీటికి మాటికి వాంతులై వేధిస్తూ ఉంటాయి. పసిపిల్లలో అయితే ఈ వాంతుల సమస్య మరీ ఎక్కువ. తల్లి పాలు పట్టగానే సగం కక్కేసుకుంటారు. ఇలా పిల్లలు గంట గంటకి వాంతి చేసుకుంటుంటే తల్లిదండ్రులకేమో తెగ ఆందోళనగా ఉంటుంది. నిజానికి పసిపిల్లలు తాగిన పాలను వాంతి చేసుకోవటం అన్నది సర్వసాధారణమే, కానీ పిల్లల్లో కడుపు నొప్పి, జ్వరం, విపరీతమైన ఏడుపు, మూత్రం రాకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తూ వాంతులవుతుంటే మాత్రం వాటిని కాస్త సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. వాంతులు అనే వాటిని మనం సర్వసాధారణంగా అనేక సందర్భాల్లో పిల్లల్లో చూస్తూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మనం వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ వాంతులు ఎందుకు అవుతున్నాయి అనేది చూడాల్సి ఉంటుంది. అదేమిటి అంటే, ఒకటి పర్సిస్టెంట్ వామిటింగ్స్, అంటే తరచుగా వాంతులు అవుతాయి, ప్రతిరోజు కానీ ప్రతి వారం కానీ అవుతుంది. రెండు ప్రొజెక్టైల్ వామిటింగ్స్, అంటే వాంతులు బాగా ఫోర్స్గా అంత దూరం పడేటట్టు వాంతులు అవుతాయి. మూడు బిలియస్ వామిటింగ్స్, అంటే పసరు వాంతులు. మెడికల్గా ఒక సేయింగ్ ఉంటుంది, అంటే ఏ పసరు వాంతి అయినా సరే అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, అంటే అది మనం దాన్ని కనుక్కున్నంత వరకు పేగు అడ్డుగానే భావించాల్సి ఉంటుంది పసరు వాంతులు. నెక్స్ట్ కారణం బ్లడ్ వామిటింగ్స్, అంటే వాంతుల్లో రక్తం పడితే అది దాన్ని ప్రమాదకరంగా. తర్వాత వాంతులతో పాటు అసోసియేటెడ్గా వెయిట్ లాస్ ఉండటం, అంటే పిల్లవాడికి తీసుకున్న ఆహారం పట్టకపోవటం ఉంటే, ఈ కారణాలు ఉన్నట్లయితే మనం ఆ వాంతుల్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు వాంతి చేసుకోవటం వెనుక జీర్ణ సంబంధిత కారణాలు ఉండొచ్చు, రకరకాల బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లు ఉండొచ్చు, తలకు దెబ్బ తగలటం లాంటి కారణాలు కూడా ఉండొచ్చు, అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు పడకపోవటం ఉండొచ్చు. ఏవైనా విషపూరిత పదార్థాలు లోపలికి తీసుకోవటం, మింగటం లాంటి అనేక రకాల కారణాలుండొచ్చు. వాంతులతో పాటే జ్వరం, కడుపులో నొప్పి, విరేచనాలు, వేగంగా నాడి కొట్టుకోవడం, వేగంగా ఊపిరి తీసుకోవడం, మగతగా ఉండటం, చర్మం పాలిపోయినట్లుగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా చిన్నపిల్లల డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స చేయించాలి. కొన్ని రకాల రక్త పరీక్షలు, పొట్ట అల్ట్రాసౌండ్, సిటీ పరీక్షల ద్వారా వాంతుల వెనుక ఉన్న కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్స చేయొచ్చు. ఈ వాంతులనేవి పర్సిస్టెంట్గా ఉన్న, అంటే తరచుగా వస్తున్న, ప్రొజెక్టైల్గా ఉన్న, అంటే బాగా ఫోర్స్తో వస్తున్న, పసరు వాంతులైనా, వాంతుల్లో రక్తం ఉన్న, వాంతులు జరిగేటప్పుడు వెయిట్ లాస్ ఉన్న, ఈ వాంతుల్ని మనం క్లినికల్ ఎగ్జామినేషన్తో, కొన్ని పరీక్షలతో ఈ వాంతులు ఎందుకు వస్తున్నాయి అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. కామన్గా చేసే టెస్టులు ఏంటి అంటే, ఒకటి
ప్లెయిన్ ఎక్స్రే అబ్డోమెన్, మనం పొట్ట భాగానికి ఒక ఎక్స్రే అబ్డోమెన్ తీసి దాంట్లో మనకి ఏదన్నా సోర్స్ కనిపిస్తుందా ఒక డయాగ్నోస్ అనేది చూడవచ్చు. రెండో టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్. ఈ అల్ట్రాసౌండ్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్. మనం పొట్టలో ఉన్న భాగాలన్నింటినీ కూడా సౌండ్ వేవ్స్ ద్వారా టీవీలో చూడటం అల్ట్రాసౌండ్. మూడవది నోటి ద్వారా కాంట్రాస్ట్ స్టడీస్ అంట, అంటే మందు తాగిచ్చి ఎక్స్రే తీయటం. అదేవిధంగా మలం ద్వారా నుంచి ట్యూబ్తో మందు ఎక్కిచ్చి ఎక్స్రే తీయటం, దాన్ని బేరియమనియం అంటాం. ఈ మూడు బేసిక్ టెస్టులతో మనం ఈ వాంతులకు కారణాలు 90% కనుక్కోవచ్చు. వీటితో పాటు ఇంపార్టెంట్ క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే మనకి ఏదన్నా వాంతులకి కారణం అనేది బిడ్డ శరీరం మీద ఒక్కోసారి కనిపిస్తుంటుంది, అంటే అంబిలికల్ హెర్నియా అబ్స్ట్రక్ట్ అవటం, తర్వాత గ్రాయిన్ హెర్నియా అబ్స్ట్రక్ట్ అవటం, అంటే అది అబ్స్ట్రక్ట్ అయి కంటికి కనిపించడం. సో క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటితో ఈ మూడు బేసిక్ టెస్టులు ప్లెయిన్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అండ్ కాంట్రాస్ట్ స్టడీస్, వీటితో మనం 90% కేసుల్లో వాంతుల కారణాలు కనుక్కోవచ్చు. రేర్గా ఈ సిటీ అబ్డమిన్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అబ్డమిన్ అనేది అవసరం. ఈ వాంతులకి ట్రీట్మెంట్ అనేది కారణాన్ని బట్టి ఉంటుంది. సో అది వయస్సులో, ఏ వయసులో బిడ్డకి వాంతులు అవుతున్నాయి, అది పసరు వాంతుల, మామూలు వాంతుల, ఆ వాంతులు ప్రొజెక్టైల్ వాంతులు అంటే ఫోర్స్ఫుల్గా వస్తున్నాయా లేదా అదర్ సింటమ్స్ ఉన్నాయా లేదా అనేవన్నీ చూసుకుని మనం ఏ కారణం వల్ల వాంతులు వస్తున్నాయి అనేది కనుక్కొని మెడికల్ కారణాల వల్ల అయితే యాంటీబయాటిక్స్ ఇవ్వటం, ఐసీయూలో ఉంచటం, వాటి ద్వారా ఈ వీటిని ట్రీట్ చేయొచ్చు. మెనింజైటిస్ కేసెస్ని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని. మెడికో సర్జికల్ కేసెస్ అయితే ముందు మెడికల్గా ట్రీట్ చేయటం, వాటి ఒక స్టేజ్ దాటి మెడిసిన్స్ ఫెయిల్ అయినప్పుడు ఆపరేషన్స్ అవుతాయి. మూడో గ్రూప్ సర్జికల్ కండిషన్స్, ఈ పైలోరిక్ స్టినోసిస్ అనేది, మాల్ రొటేషన్ అనేది, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అనేది, అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అనేది, ఇవన్నీ కూడా మనం ఆపరేషన్ ద్వారానే సరి చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది వాంతులకి కారణాన్ని బట్టి ఉంటుంది. నిజానికైతే పిల్లలు వాంతి చేసుకోవడం అన్నది సాధారణమే, అయితే ఎక్కువసార్లు వాంతి చేసుకున్నా వాంతులతో పాటు ఆకలి లేకపోవటం, డీహైడ్రేషన్ లాంటి సమస్య తలెత్తడం, బలహీనంగా తయారవడం లాంటి సంకేతాలు కనిపిస్తే పిల్లల డాక్టర్ని కలిసి కారణాన్ని కనిపెట్టి తగిన చికిత్స తీసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. పాలు పట్టించిన తర్వాత చంటి బిడ్డను భుజాన వేసుకుని కాసేపు వీపు తట్టడం, ఎత్తుకుని కాసేపు అటు ఇటు తిరగడం ద్వారా పసిబిడ్డ పాలు కక్కుకోవడాన్ని చాలా వరకు నివారించవచ్చు. సమస్య ఎంతకీ తగ్గినప్పుడు డాక్టర్ని సంప్రదించి బిడ్డకు తగిన వైద్య సాయం అందించాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.